हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल चिट्टम्मा चिट्कालु। इंट्लो खालीगा उंडे समयंलो वत्तुलु चेसुकोनि पेट्टुकुंटे दीपं पेट्टे रोजुल्लो प्रशांतंगा दीपालु पेट्टुकोवच्चु। इंदुकु कावाल्सिंदि पत्ति लेदंटे काटन्। मनकि इदि पूजा स्टोर लो दोरुकुतुंदि। चालामंदिकि माकु ई वत्तुलु चेयडं कूडा रादा, इदि कूडा वीडियो तीसि पेट्टाला अनि अनुकुंटू उंटारु। కానీ ఈ రోజుల్లో చాలా మందికి న్యూగా మ్యారీడ్ అయినటువంటి కపుల్స్ కి వత్తులు చేయడం కూడా రాకపోవడం అనేది నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాతే వీడియో పెట్టాలి అని అనుకున్నాను. వత్తులు చేయడానికి మొదటగా కాటన్ లో ఉన్నటువంటి సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సీడ్స్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి కాటన్ అంతా లాగి ఆ తర్వాత సీడ్ ని నిమ్మదిగా పక్కకు తీసుకోవాలి. సీడ్స్ తీసే విధానం కూడా ఉంటుందండి. ఎలా పడితే అలా తీస్తే మనకి వత్తులు చేసేటప్పుడు సరిగ్గా రావు. సీడ్స్ తీసాక కాటన్ అంతా ముద్దలాగా చేయకుండా అలా ఫ్రీగానే వదిలేయాలి. ముద్దలాగా చేస్తే వత్తులు తిప్పేటప్పుడు మధ్యలోనే కట్ అయిపోతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వత్తులు తయారు చేయడానికి ఈ కాటన్ ని ఎలా తిప్పాలో చూద్దాము. ఇలా కాటన్ నుంచి వెళ్ళి సీడ్స్ అన్ని సెపరేట్ చేశాక మిగిలిన కాటన్ ఇదండి. ఇందులో నుంచి ఎన్ని వత్తులు అవుతాయో చూద్దామండి. చాలా మంది కొద్ది కొద్దిగా కాటన్ తీసుకొని ఒక్కొక్క వత్తి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూస్ చేసి ఒకేసారి మినిమం టు మినిమం 5 నుండి 10 వత్తులు ఒకేసారి చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఎడమ చేతిలో మనం సీడ్స్ తీసుకున్నటువంటి కాటన్ తీసుకొని కుడి చేతికి కాస్త వాటర్ ని అద్దుకొని ఇలా 4 ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఎడమ చేతిలో ఉన్న కాటన్ ని కుడి చేతితో రొటేట్ చేసుకుంటూ లాగుతూ వీలున్నంత వరకు పొడుగ్గా లాక్కుంటూ వెళ్ళాలి. మనకి ఎంత వీలైతే అంత పొడుగ్గా లాగాలి. ఇంకా ఇలానే కాకుండా మీకు ఇందులో సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా కూడా మనం వత్తులు అనేవి రొటేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇంత పొడుగుగా లాగగలిగాను. కాటన్ అనేది మనం రోల్ చేసేటప్పుడు కరెక్ట్గా రోల్ కాకపోతే ఒకసారి మనము చేతిలో కాస్త వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకుంటే మనకి ఇంకా అది విడిపోకుండా అలానే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆ పొడుగుగా లాక్కున్నటువంటి కాటన్ని మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం పూజ చేసుకున్నప్పుడల్లా హడావిడి లేకుండా చాలా నిదానంగా పూజ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత తక్కువ కాటన్ తోటి మనకి ఇన్ని వత్తులు అయితే తయారైపోయాయి. బయట కొనుకొచ్చుకునే పని ఏమి లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో చాలామంది వత్తులు కాలుస్తూ ఉంటారు కదా. మనకి మన చేతితో తయారు చేసుకున్నటువంటి వత్తులను కాలిస్తే మనకు అదో రకమైనటువంటి తృప్తి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.